आप देख रहे हैं LT News 24/7 जो हर खबर आप तक पहुंचाते हैं। आइए डालते हैं आज की ब्रेकिंग खबर पर एक नजर। करीमनगर के कमिश्नर पुलिस सत्य नारायण ने फर्जी न्यूज और अफवाह फैलाने वाले चैनल्स पर बरहमी का इजहार किए। उन्होंने कहा जो सोशल मीडिया प्लेटफॉर्म्स जैसे YouTube, ट्विटर, व्हाट्सएप, फेसबुक, इंस्टाग्राम पर गैर कानूनी तरीके से फर्जी या अफवाह न्यूज फैला रहे हैं उन पर सख्त एक्शन लिया जाएगा। करीमनगर कमिश्नर पुलिस सत्य नारायण ने रिपोर्टर्स पर बरहमी का इजहार किए और कहा कि रिपोर्टर्स वीडियो न्यूज में अपनी फोटो लगाकर आवाम को गलत पैगाम दे रहे हैं और प्राइम मिनिस्टर, चीफ मिनिस्टर, पब्लिक सेलिब्रिटीज के खिलाफ बोलकर पैसा कमा रहे हैं। उन्होंने कहा ऐसे चैनल्स पर सख्ती के साथ कार्रवाई शुरू होगी जो बिना एक्रीडेशन कार्ड या बिना जर्नलिज्म डिग्री और सर्टिफिकेट आईडी के साथ काम कर रहे हैं उन पर सख्त कार्रवाई होगी। देखिए ये रिपोर्ट। ఫోటోలు వేసి ఆ ట్యాగ్ లైన్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. సో దీని మీద మాకు కంప్లైంట్లు వచ్చింది. ఆఖరికి పోలీస్ ఆఫీసర్లు కూడా ఆయన టార్గెట్ చేసి సిపి గారిని ఇంకా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళని కూడా ఈ పెట్టి ఈ విధంగా చేయడం వల్ల అతన్ని ఆయన ఫోన్ కంప్యూటర్ సిస్టమ్ మొత్తం అట్లాగే ప్రవీణ్ రెడ్డి ఎవరైతే రైట్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఉందో ఆయన కూడా అట్లాగే చేశారు తమ్ముడు మీద. సో తప్పు చేశారని ఒప్పుకున్నారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే ప్రెస్ అని వాళ్ళ విలేకరుని నియమించుకోవడం, అపాయింట్ చేయడం, ప్రతి సంఘటనకు వాళ్ళు రావడం, మెయిన్ మీడియా కన్నా ముందు వచ్చి ఉండడం, ఆ వీడియోలకి వక్ర భాషను చెప్పడం చాలా అవమానకరంగా వైషమ్యంగా ఏదో ఒక 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 రకమైన అరాచకత్వం అని అని కూడా అనొచ్చున్నాను. సో ఆ విధంగా అందరినీ టార్గెట్ చేసి డిగ్నిటీ పాడు చేయడం ద్వారా వాళ్ళని ఇతని అనుసరించడం జరిగింది. ఆ ప్రవీణ్ రెడ్డి మీద ఒక కేసు, ఇతని మీద 4 కేసులు, జిఎస్ఆర్ మీద 4 కేసులు నమోదు చేయడం జరిగింది.